అభివృద్ధి వికేంద్రీకరణ అంటే బీటెక్లు ఎంటెక్లు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదివినా ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉద్యోగాలు కాకపోయినా గొప్ప ఉద్యోగమైన వాలంటరీ జాబ్స్లో జాయిన్ అయిపోయి ఇంటింటికి దూరి రేపులు చేయడం దొంగతనాలు చేయటం అప్పుడప్పుడు అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం సారాయి కాయటం ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు నాలుగు కుళ్ళిపోయిన టమోటాలు వాడిపోయిన ఉల్లిపాయలు నాలుగు దుంపలు పంచటం మటన్ కొట్టుకుంటూ ఫిషులు కొట్టుకుంటూ బ్రతికేయటం తిన్నామా నాలుగు మూటలు మోసామా అన్న పెంచి పోషిస్తున్న గంజాయి కొట్టామా రాత్రైతే అన్న బ్రాండ్ మందు తాగామా పడుకున్నామా మళ్ళీ తెల్లారిందా నాలుగు మూటలు మోసామా ఇదే రొటీన్ ఇంత బాగా డీసెంట్రలైజేషన్ జరుగుతూ ఉంటే రాజధాని రాజధాని సాగు కొడతారేంట్రా స్వామి అని ఉన్న డెబ్బై పర్సెంట్ పూర్తయిన అమరావతిని ఆపేసి మూడు ముక్కలాట మూడు రాజధానుల డ్రామాని తెర మీదకి తీసుకొని వచ్చి ఉన్న కంపెనీలను తరిమేసి కొత్త కంపెనీలను తీసుకొని రాక డీసెంట్రలైజేషన్ అంటే అర్థాన్ని మొన్న అసెంబ్లీ సెషన్లో చెప్తే బీబీసీ వాళ్ళు చూసి ఓ మై గాడ్ డీసెంట్రలైజేషన్ అంటే ఇదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదా అని ఆశ్చర్యపోయి బీపీసీ ఛానల్లో ప్రసారం చేస్తే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు యూకేకి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రైమ్ మినిస్టర్ చూసి ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలి అంటే కావాల్సింది పెద్ద పెద్ద బిల్డింగ్సు లేదంటే కొత్త కొత్త కంపెనీసు కాదు అని ఉన్న బిల్డింగ్స్ని కూడా పడగొట్టేసి నాలుగు దుంపలు పనిచేద్దామని డిసైడ్ అయ్యారు మా అన్నని ఫాలో అవుతున్నారు వాళ్ళు మరేమనుకున్నారు మా తుగ్లక్ అంటే అన్ని తుగ్లక్ ఫస్ట్ క్లాస్ తెలివితేటలే మా తుగ్ల బ్రో ట్రెండ్ సెట్ చేశాడు ట్రెండ్ సెట్టర్ మా తుగ్లక్ బ్రో నిజం నన్ను నమ్మండి కూర బాగోలేకపోతే ముఖం మీదనే మొహమాటం లేకుండా బాగలేదు అని చెప్పే మా తుగ్ల బ్రో ఆనెస్టీ మీద ఒట్టు ట్రస్ట్ మీ